హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీకు యాన్సర్స్ కుర్రోడు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒకవేళ కనుక మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే, నా పేరు విజయ్ పవన్. నేను క్యాన్సర్స్ యుఎస్ఏలో ఉంటాను. లైఫ్ స్టైల్, ట్రావెల్, ఫుడ్ బ్లాగ్ ఏది పడితే తీసి పెట్టేస్తూ ఉంటాం అనమాట. అసలు నచ్చింది అలా తీయటం, ఇలా పెట్టడం అలా ఉంటుంది. సో ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చాను అంటే, లైఫ్లో మనకి చాలా గుడ్ ఆర్ గోల్డెన్ మెమరీస్ ఆర్ స్వీట్ మెమరీస్ ఉంటాయి. మేబీ అట్ ద పాయింట్ ఆఫ్ టైం అది ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, బట్ ఇట్ విల్ బి ఎ గుడ్ లెసన్ అనమాట. అది ఫ్యూచర్లో యూజ్ అయ్యే మెమరీస్ కూడా ఉంటాయి. సో లెట్స్ టాక్ దోస్ మూమెంట్స్ ఇవాళ. అండ్ నా లైఫ్లో కూడా నాకు చాలా జరిగాయి అనమాట. సో మీరు ఎప్పుడన్నా సరే చిన్నప్పుడు ఉంటాయి మీ గోల్డెన్ మెమరీస్, టీనేజ్లో ఉంటాయి, లైక్ యువర్ ఫస్ట్ క్రష్ కానివ్వండి, ఆర్ ఎల్స్ మీ ఫస్ట్ జాబ్ యొక్క స్ట్రగుల్, ఆ మూమెంట్స్ అన్ని కళ్ళకు కట్టినట్టు ఇంకా అలా గుర్తుండిపోతాయి అనమాట. అండ్ ఆల్సో మీరు మ్యారేజ్ అయ్యి ఉంటే మీరు తాళి కట్టే మూమెంట్ గుర్తుంటుంది, నాకు తెలిసి నాకైతే గుర్తుంది. అండ్ అఫ్కోర్స్ ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క మూమెంట్ అనేది కళ్ళకు కట్టినట్టు అలా కనిపించిపోద్దండి. అండ్ ఇంకొక ఇవన్నిట్లో నాకు తెలిసి టాప్ చేసేవి అయితే వెన్ సమ్వన్ ఈజ్ యాడింగ్ టు యువర్ ఫ్యామిలీ అనమాట. వెన్ సంబడి ఈజ్ యాడింగ్ టు యువర్ ఫ్యామిలీ, ఇట్స్ సో ప్రెషియస్ అండి. ఐదర్ మీకు పెళ్ళైనప్పుడు మీరు ఒక ఫ్యామిలీలో యాడ్ అవ్వటం కానీ, లేకపోతే వాళ్ళు అంటే నీ వైఫ్ ఆర్ హస్బెండ్ నీ ఫ్యామిలీకి యాడ్ అవ్వటం కానీ, సో ఇట్స్ కైండ్ ఆఫ్ వెరీ ప్రెషియస్ మూమెంట్ అండి. చాలా బాగా అనిపిస్తాయి. అండ్ ఐ స్టిల్ రిమెంబర్ ఇంకా మనం ఆ తాళి కట్టే మూమెంట్స్ ఇవన్నీ ఒక 2.5 ఇయర్స్ అయింది, బట్ ఐ స్టిల్ ఇంకా కళ్ళకు కట్టినట్టు మొన్నే జరిగిన ఫీలింగ్లో ఉన్నా నేను, అట్లా ఉందనమాట. అండ్ ఆల్సో వన్ మోర్, ఇవన్నిటికీ టాప్ లిస్ట్ చేసేది యాజ్ ఎ పేరెంట్గా మీకు వచ్చే ఫస్ట్ గోల్డెన్ మెమరీ ఏంటంటే, యు ఆర్ క్యారింగ్ యువర్ బేబీ ఇన్ యువర్ హ్యాండ్స్ అనమాట. నాకైతే ఇంకా గుర్తు ద స్ట్రగల్స్ షీ ఫెల్ట్, అంటే బేబీని పుట్టే ముందు ఆ పెయిన్స్తో హాస్పిటల్కి వెళ్ళింది, తన ఇబ్బంది పడింది, అదంతా ఇంకా కళ్ళకు కట్టినట్టు అలానే ఉంది. అండ్ అఫ్ కోర్స్ బేబీ బయటకు వచ్చిన తర్వాత ఐ స్టిల్ రిమెంబర్ హిస్ హైస్ అనమాట. వాడు ఏడవట్లేదు మా వాడు, హీ వాజ్ లైక్ చాలా సైలెంట్గా ఉన్నాడు, చూస్తున్నాడు ప్రజల్ని, అదే ఆ నర్సుల వాళ్ళని తుడుస్తుంటే, లైక్ వెన్ క్లీన్ చేస్తున్నప్పుడు అలా 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 కళ్ళు పెట్టి చూసాడు. లాస్ట్కి ఇంకా నేను వెళ్ళా అనమాట. ఐ వాజ్ లైక్ నేను స్టన్ అయి చూస్తున్నా, అంటే ఏంటి ఇదంతా నిజమేనా అన్న ఫీలింగ్తో చూస్తున్నా అనమాట. సో దగ్గరికి వెళ్ళి ఐ జస్ట్ ఆస్క్ నర్స్ అనమాట, నర్స్ని అడిగి కెన్ ఐ టచ్ ఏమన్నా, అఫ్కోర్స్ నీ కొడుకే టచ్ చేసుకో అంది. నేను క్లీన్ చేస్తున్నారుగా, కొంచెం మంది చేతులు ఏమి కడుక్కోవాలంటే నాకు అప్పుడు అసలు ఏమవుతుంది, చుట్టుపక్కల ఏమవుతుందో తెలియదు. సో వెళ్ళి ఇలా చేయి పెట్టగానే హీఈస్ లైక్ పెట్టగానే వచ్చి ఇలా పట్టేసుకున్నాడు. దట్స్ మై ఫస్ట్ మూమెంట్ నాకు తెలిసి. మన అంటూ ఉంటారు కదా, లైక్ వెన్ యు ఆర్ ఎట్ యువర్ ఎండింగ్ స్టేజ్, అంటే నీ లైఫ్లో నువ్వు ఎండ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకేసారి లైఫ్ మొత్తం కనిపిస్తుందిరా కొన్ని మూమెంట్స్ అని చెప్పి, ఈ మూమెంట్ మాత్రం నాకు కళ్ళు మూసే వరకు నాకు కనబడతానే ఉంటుందండి. ఐ నెవర్ అసలు అది మర్చిపోయే ఛాన్సే లేదనమాట అలాంటి మూమెంట్. సో ఈ వీడియోలో నేను ఇంకొక థింగ్ ఏం షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను అంటే, ఇక్కడ మన ఇండియాలో ఫంక్షన్స్ చేసుకుంటారు, హాల్కి వెళ్తారు, బుక్ చేస్తారు, లైక్ రెగ్యులర్గా మీకు తెలిసే ఉంటుంది. బట్ యుఎస్లో మనం ఎట్లా చేసుకోవచ్చు, చాలామంది చాలా వీడియోలు చేసే ఉంటారండి దీని మీద, ఎలా చేసుకోవచ్చు, ఎక్కడ బుక్ చేసుకోవచ్చు ఏంటి అనేది. సో నేను కూడా నా తరపు అంటే అరౌండ్ క్యాన్సర్స్ కనుక మీరు ఉంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటి, నేను నేర్చుకున్నది ఏంటి అన్నది షేర్ చేసుకుందాం అనుకున్నా. సో ఎవరన్నా కొత్తగా యుఎస్ మూవ్ అయ్యి అండ్ వాళ్ళ ఇంట్లో ఏమైనా ఫంక్షన్ హోస్ట్ చేయాలనుకుంటున్నారు బయట హాల్స్లో, ఇది ఇంట్లో కాదండి, బయట చేసుకోవడానికి అయితే నేను క్లియర్ ఇవ్వగలను. ఇంట్లో అయితే ఏముంది, మీరు బయట ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకున్న, ఇంట్లో చేసుకున్న ఫుడ్ ఫ్రెండ్స్ని పిలుచుకుంటారు, యూ విల్ హ్యావ్ యువర్ థింగ్ అండ్ యూ కెన్ ఎంజాయ్ అనమాట. బట్ బయట చేసుకోవాలంటే ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది, అసలు ఎక్కడ చూసుకుంటే మనకి తక్కువ రేటుకి దొరికిద్ది, అండ్ మేబీ కాస్ట్లీ ఏమేమి అవాయిడ్ చేయొచ్చు, అండ్ ఏమేమి క్వశ్చన్స్ అడగాలి, ఎలాంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు తిరిగి. సో నాకు ఒక ఇన్సిడెంట్ అయితే అయ్యింది, సో అదైతే షేర్ చేసుకుంటా, ఇట్స్ మై లెసన్ అనమాట. సో ఇక్కడ నాకు తెలిసైతే 4 టైప్స్ ఆఫ్ హాల్స్ ఉంటాయండి. అంటే మనం ఒక ఫంక్షన్ చేయాలి అనుకున్న మనకు కళ్యాణ మండపాలు ఎట్లానో ఇక్కడ కూడా 4 రకాలు ఉంటాయన్నమాట. అట్లానే ఫస్ట్ వచ్చేసి మన ఇండియన్ రెస్టారెంట్స్లో హాల్స్ ఉంటాయి, సో అక్కడ అవైలబిలిటీ ఉంటే కొంతమంది అక్కడ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఊరికి ఒక కమ్యూనిటీ సెంటర్ అని ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కనుక ఎక్స్ అనే ఊర్లో ఉంటే ఆ ఎక్స్ అనే ఊరికి ఒక కమ్యూనిటీ సెంటర్ ఉంటుంది,
ఆ కమ్యూనిటీ సెంటర్ కూడా చాలా పెద్దగా ఉంటుంది, దాంట్లో ఎన్ నెంబర్ ఆఫ్ హాల్స్ ఉంటాయన్నమాట. లైక్ చిన్న బర్త్డే పార్టీ అని చిన్న హాల్ అని, లేకపోతే ఇఫ్ ఇట్ ఇస్ ఎ బిగ్ ఈవెంట్ పెద్ద హాల్ అని, స్పోర్ట్స్ ఈవెంట్ కావాలని ఇంకా పెద్ద హాల్ అని, సో చాలా ఉంటాయి హాల్స్. సో యూ నీడ్ టు చూస్ వన్, అది కమ్యూనిటీ సెంటర్ ప్రకారం. అండ్ మీకు ఇంకోటి ఏంటి అంటే బ్యాంకెట్ హాల్స్ ఇన్ మ్యారెట్స్. సో అదే అనేది చాలా హై కాస్ట్ అండి, ఎందుకంటే పెద్ద పెద్ద హాల్స్ వస్తాయి, చాలా చిన్న రూమ్స్ మీకు చాలా రేర్. దాంట్లో నేను చూసాను జనాలు పెట్టడం, బట్ ఇట్స్ వెరీ రేర్ అనమాట. ఇవన్నీ కాకుండా ఇంకోటి ఏంటి ఉంటుందంటే, సో మీ గేటెడ్ కమ్యూనిటీస్, గేటెడ్ కమ్యూనిటీస్లో దాంట్లో కూడా మీకు పార్టీ హాల్స్ కానీ లేకపోతే ఇలా కమ్యూనిటీ సెంటర్స్ అని కానీ ఉంటాయి. దీంట్లో ట్రిక్ ఏంటి అంటే, మీరు కనుక గేటెడ్ కమ్యూనిటీలోనే ఉంటే మోస్ట్ ఆఫ్ ద కమ్యూనిటీస్ ఇన్ దట్ గేటెడ్ కమ్యూనిటీ మీకు 50% ఆఫర్ ఇస్తాయి. సో ఆ రోజుకి మీ రెంట్ ఆర్ ఇది వచ్చేసి $600 అయితే మీకు $300 వస్తుంది. సో ఒకవేళ కొంతమంది ఏం చేస్తారు అంటే, ఎవరైనా తెలిసిన వాళ్ళకు ఉంటే వాళ్ళ పేరు మీద బుక్ చేసుకుని వీళ్ళు చేసుకుంటారనమాట. సో ఇట్స్ కైండ్ ఆఫ్ హెల్పింగ్ ఈచ్ అదర్ అట్లా కూడా చాలా నేను విన్నాను. అండ్ ఇక్కడ ప్రైజింగ్ వరకు వచ్చేసరికి ఏది తక్కువ ఏది ఎక్కువ అని చూసుకుంటే, డిపెండింగ్ ఆన్ హాల్ అండ్ ఇట్స్ సైజ్ అండి. నేను కేటగిరీస్ చెప్పాను కదా, 4 కేటగిరీస్, నేను కేటగిరీ వైజ్గా ప్రైస్ చెప్తాను. ఇండియన్ స్టోర్స్ అఫ్ కోర్స్ వెరీ రీజనబుల్ ప్రైజెస్ అండి. దీంతో పాటు మనకి నెక్స్ట్ ఉండేది కమ్యూనిటీ సెంటర్స్. సో కమ్యూనిటీ సెంటర్స్ ఏంటి అంటే, నాకు తెలిసి ఇవి ప్రైవేట్ కాదు, ఇట్ హ్యాండిల్డ్ బై సిటీ అనమాట. ఇక్కడ హౌ వీ హ్యావ్ సెంట్రల్ అండ్ స్టేట్ అంటారు, ఇక్కడ సిటీ కూడా కొన్ని థింగ్స్ టేక్ కేర్ చేస్తుంది. దాంట్లో కమ్యూనిటీ సెంటర్స్ కూడా ఒకటి అనమాట. సో అక్కడ ఏంటి అంటే మీకు పర్ అవర్ బేసిస్ ఉంటాయి. సో ఇండియన్ స్టోర్కి వచ్చేసరికి మన ఇండియన్ స్టైల్లోనే ఉంటుంది, నాకు ఈ పోట్ ఇచ్చేయండి, ఐ విల్ గివ్ యూ $200, లేకపోతే $500 రెంట్, లేకపోతే క్లీనింగ్ ఛార్జెస్ ఎంత, ఇవన్నీ ఓకే. బట్ కమ్యూనిటీ సెంటర్స్కి వచ్చేసరికి మీకు పర్ అవర్లీ $50. ఇప్పుడు నేను ఫస్ట్ బుక్ చేసుకుంది కమ్యూనిటీ సెంటర్ అండి. కమ్యూనిటీ సెంటర్ పర్ అవర్లీ వచ్చేసి $50 అనమాట. సో నేను ఒక 4 అవర్స్ చేసుకున్నాను, 200 అనుకోండి. అండ్ క్లీనింగ్ ఛార్జెస్ అన్నీ, మీరు ఏంటి అంటే ఇలాంటి చోట్ల కొన్ని క్లీనింగ్ ఛార్జెస్ ఉండవు. సో మీరే వెళ్ళిపోయేటప్పుడు నీట్గా క్లీన్, అంటే చిన్నవి ఉండొచ్చు కానీ ఇట్ క్రిస్టల్ క్లియర్గా ఉండక్కర్లేదు, బట్ ఓ ట్రాష్ బ్యాగులు అక్కడ పక్కన చెత్త మొత్తం పడేయటం అలా చేయకుండా నీట్గా అన్నీ ఒక ట్రాష్ బ్యాగ్ ఇస్తారు, ఆడ పెట్టేసుకుని అలా క్లీన్ పైపైన క్లీన్ చేసి ఇవ్వాలి తిరిగి ఇచ్చేటప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలా బ్యాంకెట్ హాల్స్ కానీ ఇలాంటివి అయితే, దాని గురించి నేను ఎక్కువ రీసెర్చ్ చేయలేదు, ఎందుకంటే కాస్ట్ ఎక్కువ అని తెలిసి నేను రీసెర్చ్ చేయలేదు. సో ఐఎమ్ నాట్ ఎ గుడ్ పర్సన్ టు గివ్ సజెషన్ ఆన్ దోస్. బట్ ఇంకోటి ఏంటి అంటే, ఇలా కమ్యూనిటీ సెంటర్స్ ఇన్ ద గేటెడ్ కమ్యూనిటీ, గేటెడ్ కమ్యూనిటీలో ఉంటాయని చెప్పా కదా నేను ఇందాక చెప్పినట్టు, అవి మాత్రం కాస్ట్ ఎక్కువ అని విన్నాను. సో నేను $1,000 వరకు కూడా విన్నాను, డిపెండింగ్ ఆన్ హౌ రిచ్ ద గేటెడ్ కమ్యూనిటీస్. సో అక్కడ బయట వాళ్ళకి బయట పర్సన్కి వెళ్తే మీకు వాసిపోద్ది, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అది చాలా మంచి హాలు, లైటింగ్ బాగుంది, అండ్ ఆల్సో మీకు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ బాగా వస్తాయి అంటే, తెలిసిన వాళ్ళు ఉంటే ఇట్స్ వెరీ రీజనబుల్, అది 50% ఆఫర్ వస్తుంది కాబట్టి. లేకపోతే ఇట్స్ లైక్ అబౌ ఇట్ మైట్ బీ బర్డ్ లైక్ మీ పాకెట్ కొంచెం బర్న్ అయ్యిద్ది అనమాట. సో అదొకటి. అండ్ ఇక్కడ నాకు జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, ఫస్ట్ నేను కమ్యూనిటీ సెంటర్ బుక్ చేసుకున్నాను, ఏది ఒక 4 అవర్స్కో వాట్ ఎవర్ ఇట్స్, నేను లక్ష్మి వెళ్ళాము, హాల్ సరిపోద్ది మాకు, కరెక్ట్గా ఉంటుంది ఒక 30 మెంబర్స్కి అట్లా మేము వెళ్ళాము, మొత్తం ఫుల్ పేమెంట్ చేస్తాం అన్నమాట. అండ్ కరెక్ట్గా రేపు అంటే సండే పూట అనమాట మా ఈవెంట్. సో సండే పూట ఈవెంట్ అనగా మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ ఈవెంట్ యాక్చువల్లీ. మాకు ఫ్రైడే పెద్ద మామూలుగా ఫుల్ తుఫాన్ వచ్చేసి నెక్స్ట్ డే వాళ్ళు మాకు సాటర్డే అరౌండ్ 4:30 ఇన్ ద ఈవినింగ్ సాయంత్రం 4:30 కాల్ చేసి, మీ హాల్ మీకు ఉండదండి ఎందుకంటే ఇక్కడ కరెంటు పోల్ పడిపోయింది, అందుకని చెప్పి మేము ఈ ఈవెంట్ క్యాన్సిల్ చేస్తున్నాము. సో ఇండియాలో అయితే వేరేగా ఉండేది, ఒక ఎలక్ట్రీషియన్ పట్టుకున్నారు, ఏదో ఒకటి చేయరా బాబు నువ్వు అది చెయ్యి, నాకు హాల్ ముఖ్యం, రేపు నా ఈవెంట్ చెప్పేసుకున్నాను. ఇండియాలో ఏంటంటే మనం పిలిచేదే పెద్ద సంఖ్యలో పిలుస్తాం, మళ్ళీ వాళ్ళందరికీ కాల్ చేసి పిలిచి అడ్రస్ మారిందిరా బాబు అని చెప్పటం అనేది ఇట్స్ కైండ్ ఆఫ్ ఇంపాసిబుల్ టాస్క్. నాకు తెలిసి ఒక బర్త్డే ఈవెంట్ అంటేనే ఒక 300 మంది 400 మందిని పిలుస్తారండి, అలాంటి పెళ్ళి అయితే ఇంకా వేలల్లో ఉంటారు, అది వేరే విషయం. బట్ అంతమందికి ఇండియాలో చెప్పలేం కాబట్టి ఇండియాలో ఏం చేస్తాం, ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామని చూస్తాం. ఇక్కడ ఏంటి అంటే
ఇక్కడ ప్రతిదానికి చెక్స్ ఉంటాయి. సో మీరు ఇప్పుడు పోల్ పడిపోయింది, పోల్ పడిపోవడం అంటే అటు వచ్చి బిగిచ్చేస్తాడు, కొత్త పోల్ పెట్టేస్తాడు, అది పెద్ద ప్రాబ్లం కాదు. దాని తర్వాత సెక్యూరిటీ చెక్స్ అని, ఈ చెక్స్ అని, అయ్యి అని నా రభసం ఉంటుంది. అదంతా అవ్వడానికి వన్ డే సరిపోదు, పైగా అది వీకెండ్ ఎవరైనా అవైలబిలిటీగా ఉంటారో లేదో కూడా తెలియదు. సో వాళ్ళు కమిట్ చేయలేమండి, యూ హ్యావ్ టు క్యాన్సిల్ దిస్ అన్నారు. అఫ్ కోర్స్ మనం అర్థం చేసుకుంటాం, ఇక్కడ ప్రాసెస్ ఇక్కడ ఉంటున్నాం కాబట్టి, ఇక్కడ ప్రాసెస్ తెలుసు కాబట్టి అంత ఈజీ కాదు అది. సో అప్పటికప్పుడు లక్కీగా మాకు ఒక ఇండియన్ రెస్టారెంట్లో హాల్ బుక్ చేసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ మాకు రీజనబుల్గా అనిపించింది, ఆహా సౌత్ ఇండియన్ రెస్టారెంట్ అని చెప్పి ఇక్కడ కొత్తగా పెట్టారు, అంటే ఇయరే పెట్టారనమాట. అండ్ మేము ఫుడ్ అక్కడి నుంచి ఆర్డర్ ఇచ్చాము, ఫుడ్ అయితే చాలా బాగుందని రివ్యూ అయితే వచ్చింది. అండ్ సో హాల్ కూడా అక్కడే చూసుకుందాం, ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా లాస్ట్ మినిట్లో మీరు ఏ కమ్యూనిటీ సెంటర్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే నో ఛాన్స్, అప్పటికప్పుడు అయితే చేయరు. అందుకని చెప్పి కొంచెం ఇండియన్ రెస్టారెంట్కి కాల్ చేసి ఇలా అవైలబిలిటీ ఉందా అంటే ఉంది అనగానే, అరే బాబు బుక్ చెయ్యి ప్లీజ్, వీ నీడ్ దిస్ అంటే అతను కూడా బాగా హెల్ప్ఫుల్గా ఒక 20 మినిట్స్ టైం తీసుకుని కన్ఫర్మేషన్, ఎవరూ లేరు కదా అని చెప్పి. అండ్ ఈ కొన్ని ఒక్కోసారి ఏమైందంటే ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి, లైక్ ఒక కన్సల్టెన్సీ ఈవెంట్ కానీ అప్పటికప్పుడు ఆన్ ద స్పాట్ బుక్ అయిపోతాయి అనమాట. సో ఆయన అవైలబిలిటీ చెక్ చేసుకుని మాకు కొంచెం బాగానే బాగా ఇచ్చాడు అనమాట. చెప్పే కదా మంచి మూమెంట్స్ క్రియేట్ అవుతాయి మన లైఫ్లో అనేది. వన్ ఆఫ్ ద మూమెంట్ అంటే పిల్లలు పుట్టిన తర్వాత యాజ్ ఏ పేరెంట్గా, ఒక ఫాదర్గా చాలా మెమరబుల్ మూమెంట్స్ ఉంటాయండి కిడ్తో. వన్ ఆఫ్ ద మెమరబుల్ మూమెంట్ స్టార్ట్ అవుతుంది అన్నదే నాకేమనిపించింది అంటే, పుడతాడు లైక్ ఆ థింగ్స్ అన్నీ కళ్ళకు కట్టినట్టు అట్లానే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి మన ట్రెడిషన్స్ తరపున మనకు ఒక చాలా మెమరీస్ ఫామ్ అవుతాయి. సో వన్ ఆఫ్ ద మెమరీ ఏంటి అంటే మా బొడ్డోడు ఇయాల ఫంక్షన్ అనమాట. సో అది నేను మీతో ఈరోజు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో వీడియో అయితే చూపిస్తాను మీకు, సో ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్. అండ్ జస్ట్ ఎఫ్ఐఐ ఏంటి అంటే, దీనికి ఫుడ్ వచ్చేసి ఆ సౌత్ ఇండియన్ అండి, ఫుడ్ రివ్యూ వచ్చేసి చాలా బాగుందని ఉంది. అండ్ ఫోటోగ్రఫీ వచ్చి మీరు నెక్స్ట్ చూసే ఆసమ్ వీడియో బై దిస్ పర్సన్. అండ్ ఆల్సో మా డెకరేషన్ చూస్తున్నారు కదా వీడియోలో వాళ్ళు, ఇక్కడ చూడండి. సో if anybody is around Kansas and they want contacts on any like decoration, food or camera or whatever things you want, you can contact these persons. Em collaboration em kadandi, naaku chesi pettaru, naaku manchiga anipinchindi nenu meeku cheptunna ante, okay na? So let's get into the video, chal. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం కౌపికావల్లవం జానకీనాయకం రామచంద్రం భజే. అచ్యుతం కేశవం కృద్వేషిహ కేశిహ కంసహృద్ వంశ
I'm